నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో గంజాయి కలకలం సృష్టించింది. గంజాయితో ఇద్దరు విద్యార్థులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇద్దరిపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నుంచి గంజాయి సర్ఫరా అయినట్టు పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి విద్యార్థులను బైన్సా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. క్యాంపస్ లోపల పెట్రోలింగ్ నిర్వహిస్తున్నటువంటి సిబ్బందికి పోలీస్ సిబ్బందికి ఒక ఇద్దరు స్టూడెంట్స్ అనుమానంగా కనపడేసరికి వాళ్ళని వెరిఫై చేసేసరికి వాళ్ళ దగ్గర కొంత గంజాయి దొరకడం జరిగింది. ఈ గంజాయిని సీజ్ చేసుకొని వాళ్ళను కేసు వాళ్ళపైన కేసు నమోదు చేసి ఎన్డీపీఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి వారిని రిమాండ్కి పంపడం జరిగింది. క్యాంపస్ ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ ఈ టూ అని చెప్తున్నారు వాళ్ళకి.